ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే. ముఖ్యంగా అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది. దాని పక్కన కొండపోచమ్మ సాగరు, కింద మల్లన్న సాగరు, ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తూ ఉన్నది. రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మిడ్మానేరు, ఎల్ఎండి, తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్టులో ఉండే రైతులందరూ చూస్తూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్పి కింద ఉండే రైతులు చూస్తున్నారు. కింద స్టేజ్ 2 నీళ్ళందే రైతులు, మహబ్బాదు, డోర్నకల్లు, పాలకుర్తి, కిందికి పాలేరు దాకా, ఇవతల కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి దాకా రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, 6 నెలలు రాజకీయం చేద్దాం, 4.5 సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం. స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ళ ముందుంటే, పంపు చేసే కెపాసిటీ ఉంటే, బ్రహ్మాండంగా పంప్ హౌజ్లన్నీ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు? నిర్ణయం మీరు ఈరోజు తీసుకుంటే 2 జరుగుతాయి. 1, వెంటనే ఇక్కడ నుంచి 2 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే బ్రహ్మాండంగా మిడిమానేర్ దాకా నీళ్లు 2 రోజుల్లో చేరుకుంటాయి. తదుపరి, మీరు వెంటనే అటు అన్నపూర్ణ రిజర్వాయరు, ఇల్లంతకుంటలో పైకి రంగనాయక సాగరు, పైకి మల్లన్న సాగరు, పైకి కొండపోచమ్మ సాగరు, వాటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ఈ 4 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, వాటికి వేరే తరహాలో నీళ్ళొచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం. దాదాపు 75-80 టీఎంసీల నీళ్లు ఈ 4 రిజర్వాయర్లని నింపుకోవచ్చు. మరి వాటిని ఇవాళ ఎండబెట్టి ఎవరి మీద మీరు కక్ష సాధిస్తున్నట్టు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిడ్మానేర్లో మేము, మా సిరిసిల్ల పట్టణం పక్కనే ఉంటుంది మిడ్మానేర్, ఆ మిడ్మానేర్లో గత 5-6 ఏళ్ళు ఎప్పుడు చూసినా 365 రోజులు నిండుగా ఒక సముద్రంలాగా నీళ్లుండేది. ఇవాళ ఎండిపోయి 5 టీఎంసీలతో ఎడారిని తలపిస్తున్నది మిడ్మానేర్. దాని కిందికి వస్తే కరీంనగర్ పట్టణంలో ఉండే ఎల్ఎండి, పట్టణాన్ని అంటుకుని ఉండే ఎల్ఎండి, అది కూడా ఇవాళ ఎడారిగా మారిపోయిన పరిస్థితి. మేము ప్రభుత్వానికి చేసే డిమాండు, ఇవాళ కింద తుంగతుర్తి, కోదాడ దాకా ఉండే రైతులు, పాలేరు దాకా ఉండే రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇటు గజ్వేలు, ఆ కింద ఉండే భువనగిరి, ఆలేరు రైతన్నలు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ పంప్ హౌజ్ వెంటనే ప్రారంభించాలి. ఏది లక్ష్మీ పంప్ హౌజ్ ఏదైతే కన్నపల్లి దగ్గర ఉన్నదో వెంటనే మీరు బటన్ ఒత్తడానికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తుంది. ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారు ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ రైతాంగానికి పంచభక్ష ప్రమాణాల మాదిరిగా, ఒక కల్పతరువు మాదిరిగా, కామధేనువు మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తయారు చేసి ఇవాళ రెడీగా పెట్టినారు. మేము నడిపించి చూపెట్టినాం. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది, మీరు చేస్తారా, మీరు చేస్తారా పంప్ హౌజ్, చాలు చేస్తారా, చెయ్యరా, తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. 2 ఆగస్టుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి, అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం.